నమస్తే. పేపర్ లీకేజ్ అంశం రాష్ట్రమంతా దుమారం రేపుతున్న పరిస్థితుల్లో తాజాగా బండి సంజయ్ అరెస్ట్. బండి సంజయ్ని పేపర్ లీక్ చేశారని రాజద్రోహం కేసులు పెట్టి బండి సంజయ్ని కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు. రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. మాల్ ప్రాక్టీస్ సంబంధించిన ఆ సెక్షన్ ఒకటి యాడ్ చేశారు, రాజద్రోహం 120B యాడ్ చేశారు. సో ఈ రకంగా బండి సంజయ్ని A1గా పెట్టి జర్నలిస్ట్ ప్రశాంత్ని A2గా ఒక 8-9 మందిని ఇందులో అక్యూజ్డ్గా పెట్టడం జరిగింది. సో దీనిపైన బీజేపీ పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నది. నా ముందు విజయశాంతి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు. నమస్తే మేడం. నమస్తే. సో మీరు ఎట్లా చూస్తున్నారు ఇది, దీన్ని కుట్రగా చూస్తున్నారా లేదంటే రాజకీయంగా చూస్తున్నారా? ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు చాలా క్లియర్గా బండి సంజయ్ ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా ఉంది అని ఆరోపిస్తున్నారు. హరీష్ రావుతో సహా మిగతా నాయకులంతా ప్రెస్ మీట్లు పెట్టి చాలా ఓపెన్గా క్లియర్గా చెప్తున్నారు. రఘుగారు, ఒక విషయం నేను మీకు గుర్తు చేస్తాను. మొన్న కూతురు లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంది కదా, సో ఆ ఇష్యూ జరుగుతున్నప్పుడు బాగా ఫ్లేరప్ అయిపోయింది, అందరికీ తెలిసిపోయింది. దాన్ని డైవర్ట్ చేయడానికి ఏంటంటే మొన్న లీక్ అన్నది వచ్చింది, సో వాళ్ళే అది లీక్ చేశారు. మొన్న దాని మీద మేమందరం భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమంలాగా చేసి గొడవ చేసి అంతా చేసాం. సో వాళ్ళు ఏంటంటే ఇది జరుగుతున్నప్పుడు ఇంత పెద్ద ఇష్యూ మా కూతురు మీద వచ్చింది, దీన్ని ఏ రకంగా ప్రజల్ని డైవర్ట్ చేయాలని ఆ లీక్ అనేది వాళ్ళే చేశారు మొన్న. దాంట్లో వాళ్ళ చుట్టాలు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు అన్నది కూడా బయటకు చాలా విషయాలు వచ్చాయి తెలుసు కదా. సో అది మొన్న జరిగింది. ఇప్పుడు రెండోది ఏంటంటే కేసీఆర్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న అంటే బీజేపీ కాక మిగతా పార్టీలు ఉన్నాయో వాళ్ళ లీడర్లకి అధ్యక్షులకి ఇక్కడ ఉన్న డబ్బు అంతా ఇద్దామని అనుకుంటున్నారు దేశంలో ఉన్న అందరికి. అంటే ఈయన ఈ విషయం ఎవరు చెప్పారు? ఢిల్లీలో ఉన్న ఛానల్, నేషనల్ ఛానల్ ద్వారా వచ్చింది జర్నలిస్ట్. సో అది బయటికి వచ్చి మొత్తం పేపర్ అంతా అయిపోయి ఇంత డబ్బు ఎక్కడిది, ప్రధానమంత్రి గారు కూడా అసలు షాక్ అయ్యారంట అదేంటనేసి. సో ఇంత ఇష్యూ జరుగుతుందంటే ఇతను దొంగతనం చేశాడు, ఇక్కడ లూటీ చేశాడు తెలంగాణ డబ్బు మొత్తం. అది ఇవాళ బయటకు వచ్చింది. సో అది బయటకు వచ్చేటప్పటికి దాన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ ప్రజల్లో ఆయన పేరు పోకుండా దిశ మార్చడానికి ఈ 10th పరీక్ష పేపర్ అనేది కూడా ఇది కూడా కుట్రే. జనరల్గా వాళ్ళ దాంట్లోంచి వచ్చిందని మేము అందరం అనుకుంటున్నాం. సో అది తిప్పి ఒక ప్రశాంత్ అన్నది జర్నలిస్టుల ద్వారా ఆయన తెలిసి ఆయన మొత్తం సర్క్యులేట్ చేసి ఆ సర్క్యులేట్లు వచ్చి మా సంజయ్ గారికి వచ్చింది ఆఫ్టర్ 2 hours. అవును. సో దీంట్లో సంజయ్ గారికి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు, ఇది కూడా వాళ్ళ కుట్ర ద్వారా జరిగింది అనేది మేము అంటున్నాం. మేము మీకు ఒకటి గుర్తుందా రఘు గారు, లక్ష లేని వాడికి 100 crores ఎక్కడ వచ్చింది నేను ఇప్పుడు చెప్పాను మీకు. అవును. ఓ స్టార్టింగ్ ఫస్ట్ ఇంటర్వ్యూ కదా, లక్ష లేని వాడికి ఫస్ట్ ఇంటర్వ్యూ మీతో నేను. అవును. ఇవాళ అదే కాదు జరుగుతుంది. ఈయన చేసిన తప్పులు అంటే 500 crores అప్పు తెలంగాణలో పెట్టి 500 lakhs కూడా కదా దాటింది, 600 lakhs వెళ్తుంది. సో ఇంత అప్పు చేసి ఇక్కడ జీతాలు ఇవ్వడానికి డబ్బు ఉండదు, నిరుద్యోగ వృత్తికి డబ్బు ఉండదు, ఫీజు రియంబర్స్మెంట్కి డబ్బు ఉండదు, పెన్షన్కి డబ్బు ఉండదు, ఆసరా వాళ్ళకి పెన్షన్కి డబ్బు ఉండదు, అండ్ రుణమాఫీ 100 crores డబ్బు ఉండదు, ఏది డబ్బు ఉండదు. కానీ ఈయన భారతదేశంలో అన్ని రాష్ట్రాల మిగతా పార్టీలందరికీ డబ్బు ఇవ్వడానికి డబ్బు ఉంటుంది. అంటే ఎంత లూటీ చేశాడో నేను చెప్పిన మాట వాస్తవం, ఇవాళ అదే జరుగుతుంది. ఇది కప్పిపుచ్చుకోవడానికి కొత్త లీకేజ్ ఒకదాని మీద ఒకటి. నీ అడ్మినిస్ట్రేషన్ అన్నది సరిగ్గా లేదు, నీ పరిపాలన ఇప్పుడు పరిపాలన నీ చేతిలో ఉంది. 10th పరీక్షలైనా ఏది స్కూల్స్ అయినా అన్ని నీ చేతుల్లో ఉన్నాయని, నీ చేతుల్లో ఉన్నప్పుడు అంత ఈజీగా వెళ్ళిపోతున్నాయి పేపర్స్ అండి, ఎవరు వస్తున్నారు? సో నీకు చేత కావట్లేదు, అది మేమంతా ఎక్స్పోజ్ చేస్తున్నాం కాబట్టి నీకు ఆ భయం వచ్చి మా మీద బురద కావాలి. స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ బై కేసీఆర్ అని కొడుకు. ఏం ఆధారాలు లేకుండా అరెస్ట్ జరిగింది అనుకుంటున్నాను. రోరు ఇప్పితే అబద్ధాలండి, మీకు తెలియదు ఏందండి, కూతురేమో లిక్కర్ స్కామ్ వస్తే బల్లగొద్ది చెప్పుకుంటున్నారు ఏమీ లేదన్నట్టు కదా. ఈడీ ఆఫీస్కి రాను, సిబిఐ ఆఫీస్ రాను, వాళ్ళే నా దగ్గర రావాలి. ఏంటి వీళ్ళు చాలా దేశంలో గొప్ప వాళ్ళలాగా చట్టాన్ని గౌరవించారు, బూతులు తడతారు. ఇవాళ పొద్దున్న టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళ వాడే భాష ఒక భారతీయ జనతా పార్టీ, ఒక జాతీయ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు నువ్వు ఎంత ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు అంటే అంత ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడి సంబంధం లేని దానికి సంజయ్ గారు అంట. ఇప్పుడు మొన్న పేపర్ లీక్ కూడా సంజయ్ గారు సంబంధం అంట. మొన్న ఏం మాట్లాడలే, నోరు మూసుకుని కూర్చున్నారు. ఇవాళ వచ్చి దాన్ని కలుపుతున్నారు, దీన్ని కలుపుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు, అనేక మంది మాట్లాడుతుంటారంట ఆయన అధ్యక్షులు వారు.
కార్యకర్తలు మాట్లాడతారు, లీడర్లు మాట్లాడతాం, మేమందరం మాట్లాడతాం, ఢిల్లీ పెద్దలు మాట్లాడతారు, ఇక్కడ మీడియా కూడా పొద్దున్న లేచి అన్న ఇలా ఉంది అలా ఉంది ఈ బీట్ తీసుకున్నా మాట్లాడుతున్నాడు అన్న ఒక ఇష్యూ వచ్చింది ఏం చేద్దామన్నా మెసేజ్లు పెడతారు మాట్లాడుతూ ఉంటారు. ఆయన అధ్యక్షుడండి, వీళ్ళతోనే మాట్లాడను వాళ్ళతోనే మాట్లాడను అని అనలేరు కదా. యాజ్ అ ప్రెసిడెంట్ ఆయన మాట్లాడాలి. సో అలా మాట్లాడుతుంటే దాన్ని పెట్టుకుని ఈ ఫోటోలు అంతా దిగారంట. ఫోటోలు ఏమన్నప్పుడు నేను ఉన్నాను విజయశాంతి, నాతో అనేక మంది ఫోటోలు దిగుతారు. ఆ ఫోటోలు పెట్టుకున్నంత దిగినంత మాత్రం అప్పుడు వాళ్ళకి మనకి సంబంధం ఉన్నట్ట కేసులో. అంటే ఆ వ్యక్తి వేరే వాళ్ళతో కూడా టీఆర్ఎస్ వాళ్ళతో కూడా ఫోటోలు దిగింది. సో జనరల్గా ఒక వ్యక్తి ఎంతో మందితో దిగు ఫోటోలు దిగుతారు, దాన్ని చూపించుకుని చాలా సిల్లీగా ఉంది వాళ్ళు మాట్లాడే ఆర్గ్యుమెంటు. ఈ ఇష్యూకి నువ్వు సంజయ్ గారికి సంబంధం లేకుండా ఉంది. వాళ్ళు ఒక స్టోరీ క్రియేట్ చేశారండి, కానీ ఆ స్టోరీని దీనికి అతకట్లేదు, దొరికిపోతున్నారు. ఇది మొత్తం అబద్ధం అన్నది తెలుసు. ఆడెవడో ఒకడు చెట్టు ఎక్కాడంటండి, చెట్టు ఎక్కి వాడు తమ్ముడు 10th పరీక్ష రాస్తున్నాడంట, వాడు అక్కడి నుంచి సైగ చేశాడంట, వీడు చూశాడంట, పరీక్ష పేపర్ చూపించాడు క్వశ్చన్ ఏదో అది తీసుకున్నా సర్క్యులేట్ చేశాడంట. ఏమైనా అర్థం ఉందండి ఇది? అంటే ఒక 10th పరీక్ష రాస్తున్నప్పుడు ఎంత కట్టుదిట్టంగా ఉండాలి, ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు యాక్చువల్గా సెల్ ఫోన్లు కూడా వెళ్ళకూడదు. అవును, లేదు గైడ్ లైన్స్ ఉన్నాయి, క్లియర్ దాని గైడ్ లైన్స్లు ఉన్నాయి. సెల్ ఫోన్లలో కూడా సెల్ ఫోన్లు ఎలా వెళ్ళినాయి, ఎలా తీశారు ఫోన్లు, ఎలా ఫోటోలు తీశారు, వాట్ ఇస్ దిస్ అండి? అంటే ఎవడో చేతుకుంటే అప్పుడు స్టూడెంట్స్ చేతుల్లో కూడా ఫోన్లు ఉన్నాయా? సో చాలా క్వశ్చన్స్ వస్తాయి ఈ ఇష్యూలో. మీరు మిమ్మల్ని ఇరికించాలని వాళ్ళు అనుకున్నారని మీరు అంటున్నారు, మరి మీరు ఇరుక్కున్నారా వాళ్ళు? వాళ్ళు లేదండి, బికాస్ ప్రజలకు అర్థమైందా మరి వాళ్ళు? ఇది ఇప్పుడు గ్లోబరిన ఎవరండి తప్పు? కేటీఆర్ అప్పటికి వెళ్దాం, కేటీఆర్ కదా అంతే. మరి మొన్న లీకేజ్ పేపర్ వీళ్ళు చుట్టాలు ఉన్నారనే కదా వచ్చింది, అందరు చెప్పింది కదా. సో ఇవాళ ఇది కూడా వాళ్ళదే అండి, ప్రతిదానికి ఏదో ట్రై చేస్తున్నారు, ఏదో రకంగా డ్యామేజ్ చేయాల్సి కావచ్చు. అంటే వీళ్ళు చేసిన తప్పుని మేము ఎక్స్పోజ్ చేస్తున్నాం కదా, దాన్ని డీవియేట్ చేయడానికి కొత్త తెర మీదకి ఒక కొత్త సబ్జెక్ట్ తీసుకొచ్చి వీళ్ళే లీక్ ఇస్తారండి. ఏముందండి, వీళ్ళు ఎంతమంది రైతులు చనిపోతే పట్టించుకున్నారు, 32 మంది గ్లోబరీలను చనిపోతే పట్టించుకున్నారా? వాళ్ళ ఫ్యామిలీకి ఇంతవరకు ఏమీ చేయలేదు. ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఇన్ని జరుగుతున్నప్పుడు వీళ్ళేం పట్టించుకోరండి, వాళ్ళ పని అయిందా లేదా, ఎదుటి వాళ్ళు నాకు పోటీకి వస్తున్నారు లేదా ఎదుటి వాళ్ళు ఆపోజిషన్ బీజేపీ మ్యాక్సిమం బలపడుతుంది ముందుకంటే బెటరు. సో స్ట్రెంగ్త్ అవ్వడానికి కొట్టాలి. రేపు వాళ్ళు మాకు ఎక్కువ మేక రాకూడదు, లేదా వాళ్ళ రేపు అధికారంలో రాకూడదు ఇన్ కేస్. సి పాలిటిక్స్లో ఏమైనా జరగచ్చండి, వీ కాన్ సే ఏమి లేనట్టు ఉంటుంది. ఒక్కసారిగా వీళ్ళ పాపాలు పండినాయి అనుకోండి, రైతులు కూడా ఏం చేస్తారు, ఫెడప్ అయిపోతారు, వీ నీడ్ అన్ ఆల్టర్నేట్ అనుకుంటారు, గుద్దేస్తారు. సో ఇప్పుడు ప్రధానమైన అంశం ఏంటంటే, ఇప్పుడు మీరే అన్నారు కవితని ఇంటికి రమ్మని అంటుంది ఇన్వెస్టిగేషన్ కోసం, ఆమె మారాం చేస్తా ఉంది. సో మీరు కూడా నోటీస్ వెనకాల నోటీస్ ఇస్తా, స్లోగా ఈడీ కూడా విచారణ చేస్తా ఉంది. మరి ఇప్పుడు మీ ఇళ్లలోకి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు కదా, మరి మీకెందుకు, మీ పార్టీ నాయకులకి, మీ హైకమాండ్ ఇంకా ఎందుకు ఇంత సైలెంట్ గా చూస్తా ఉన్నది? సైలెంట్ గా చూడలేదండి. ఇప్పుడు సంజయ్ గారు పార్టీ ప్రెసిడెంట్, మీరు ఏదైనా అరెస్ట్ చేయాలనుకున్నా మీరు మార్నింగ్ వచ్చి ఉండొచ్చు. మొన్న సంజయ్ గారు వాళ్ళ అత్తగారు పోయారు, వెళ్ళిపో చనిపోతే ఆవిడ కార్యక్రమం ఏదో ఉండింది 11 రోజులు. సో దానికోసం సంజయ్ గారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ కార్యక్రమం కంప్లీట్ చేయాలి కదండి, అల్లుడు చేయాలి. ఈ ఆల్ ఆఫ్ ద సడన్ నైట్ 12 o'clock వెళ్ళి అరెస్ట్ చేయడం అనేది టోటల్ తప్పు. మీకు అరెస్ట్ చేయాలనుకుంటే మార్నింగ్ వెళ్ళండి. నైట్ నుంచి రాత్రి 12 నుంచి పొద్దున 7 ఎక్కడ పారిపోతాడో పారిపోడు. మీకు అలాంటిది ఏదైనా చేయాలనుకుంటే పొద్దున వెళ్ళి, సరే ఇలా మేము అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం తీసుకెళ్ళండి చెప్పి తీసుకెళ్ళండి. వస్తాడు ఆయన, ఆయన ఏం భయపడ్డు, మీ కూతురులా నేను రాను, సిబిఐకి రాను, ఈడీకి రాను, మీరు రావాలి, ఇలా కాదు కదా. ఎందుకంటే ఒక పద్ధతి గల పార్టీ, భారతీయ జనతా పార్టీ కాబట్టి చట్టాన్ని గౌరవించే పార్టీ, అండ్ ప్రొసీజర్ ఎలా ఉందో దాని ప్రకారం మేము నడుచుకుంటాం, అంతేకాని దాంట్లో ఇదే. సో అరెస్ట్ చేసిన పద్ధతి కూడా తప్పు అనే అంటున్నాను, ఎందుకంటే వీళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఒక అబద్ధం పుట్టిస్తారు. వాళ్ళ మీద ఇంత అవినీతి ఆరోపణలు ఉన్నా, ఇవన్నీ ఉన్నా, వీళ్ళు పడుతున్నారు, వీళ్ళని ఎత్తకపోయినా కూడా వీళ్ళ కనీసం కూడా లేదు బీజేపీ వాళ్ళకన్నా చర్చ కూడా. అంటే కాదండి, ఇప్పుడు ఢిల్లీలో మేము ఉన్న, స్టేట్ లో వాళ్ళు ఉన్నారు, ఇక్కడ స్టేట్ లో మేము ఏం చేయడానికి లేదు కదండి. గవర్నమెంట్ ఆడి చేతిలో ఉన్నప్పుడు వాళ్ళ పోలీసులు ఎత్తుకుపోతే ఢిల్లీ పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. నేను బండి సంజయ్ అరెస్ట్ గురించి మాట్లాడట్లేదు, కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడుతున్నాను. అవినీతి ఉంది, చాలా సందర్భాల్లో మీరు జైలుకి పంపిస్తాం, అక్కడ పంపిస్తాం, ఇక్కడ పంపిస్తాం అని స్టేట్మెంట్లకు మీరు పరిమితం అయ్యారు, వాళ్ళేమో డైరెక్ట్ యాక్షన్ లోకి దిగిరు కదా. సి వన్ బై వన్ గా మేము అన్ని చేసుకుంటూ చూపించుకుంటూ వస్తున్నాం అండి.
సి చూపిస్తేమో అరెస్టులు చేస్తున్నారు, ఈడీలు వెళ్తున్నారు. మీరు ఈడీ వెళ్తేనే కదా మీ భండారం బయటకు వస్తుంది. ఎవరెవరు మీకు ఫైనాన్స్ చేస్తున్నారు, ఎవరెవరు మీ దగ్గర మీ డబ్బు వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ డబ్బు మీ దగ్గర ఉంది, ఎన్ని చేతులు మారాయి, సిసోడియా దగ్గర నుంచో లేకపోతే లిక్కర్ దగ్గర నుంచో ఎక్కడి నుంచి వెళ్ళినాయి డబ్బు మొత్తం, హోల్ వైట్ నిజాలు ఇప్పుడు చెప్తున్నారు కదా. సో 1/1 దాని తగ్గట్టే మేము చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు ఈడీ కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు. అండ్ ఫైనల్గా మొన్న కూతురుని కూడా రమ్మన్నారు, మొన్నటి వరకు పిల్లవారు అన్నారు, పిలిచారు, వెళ్ళింది. ఆఫ్టర్ లాంగ్ అంటే అంత యుద్ధం అంతా జరిగిన తర్వాత వెళ్ళింది ఆవిడ. వెళ్ళిన తర్వాత వాళ్ళు పిలిచారు అండ్ మళ్ళీ మళ్ళీ పిలుస్తారు. సో పిలిచి ఫైనల్గా మరి ఆవిడ లోపలికి వెళ్తుందేమో అని మేము అనుకుంటున్నాం. బికాస్ వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళ ప్రొసీజర్ అలా ఉంది కాబట్టి అండి, విత్ ద ప్రూఫ్ అని కదా. 1/1 వాళ్ళు చూసుకుంటారు, అందరి దగ్గర చేస్తారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంని ఎంతో మందిని లోపల పెట్టారు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి. సో దీంట్లో కూడా డెఫినెట్గా 1 ఫైన్ మార్నింగ్ లిఫ్ట్ చేస్తారే మీరు మీరు. నేను ఇంకా వేరే టాపిక్ విషయానికి వస్తున్నా. కేసీఆర్ విపక్ష కూటమికి నేనే అంటే నన్ను చైర్మన్గా చేస్తే మొత్తం ఈ ఎలక్షన్ ఖర్చు అంతా నేనే చూసుకుంటా అని ఎక్కడో ఒక ఫంక్షన్ లో చెప్పిండట. దాన్ని ఒక జర్నలిస్ట్ బయట పెట్టిండు. సో ఆ జర్నలిస్ట్ కూడా కొంత కేసీఆర్ కి ఆ మాటల్లో కొంత వాస్తవాలు కనిపిస్తాయి. ఆయన మా పార్టీకి సంబంధం లేదు, మా సపోర్ట్ చేసే వ్యక్తి కూడా కాదు. అవును, ఆయన మిగతా వాళ్ళు అంటే ఒక జస్ట్ సపోర్ట్ చేయొచ్చు లేకపోతే న్యూట్రల్ గా ఉండొచ్చు లేకపోతే, బట్ మా పార్టీకి ఎప్పుడు సపోర్ట్ లేదు. మీ అందరికీ తెలిసిన వాస్తవం వాస్తవం అది. సో నేనేమంటున్నా అంటే మీరు కేసీఆర్ తో కలిసి ప్రయాణం చేశారు, మీరు కేసీఆర్ తో కలిసి ప్రయాణం అప్పుడు అప్పుడు సో అప్పుడు సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు ఆయన చెప్తున్న మాటకి ఏమన్నా పొంతన కుదురుతున్నదా? నేను అదే అనండి, లక్ష లేని వాడికి 100 కోట్లు ఎలా వచ్చినాయి? ఇవాళ ఎంటైర్ భారతదేశంలో అన్ని పార్టీలు ఫండింగ్ చేస్తున్నాను నేను యాజ్ అంటే మాక్సిమం ఏంటని యూ వాంట్ టు బికమ్ అ ప్రైమ్ మినిస్టర్. సో మీరందరూ నాకు సపోర్ట్ చేయండి, మీ ఎలక్షన్స్ డబ్బు అంతా నేను ఇస్తాను. అంటే ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? 500 నియోజకవర్గాలకి ఈయన ఫండ్ చేస్తాడన్న అదే ఇంకా దాటచ్చు, 500 అని మీరు అనుకుంటారు, దాని లెక్క దాటచ్చు. మినిమం 30 కోట్లు వేసుకున్నా 15,000 కోట్లు అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుందండి, ఒక లెక్క ఉంటుంది. సో ఇంత ఫండింగ్ ఎక్కడి నుంచి, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? సో ఈయన దోచిందే కదా ఇక్కడ, ల్యాండ్ కావచ్చు, లిక్కర్ కావచ్చు, ఎన్ని రకాలుగా ఉన్నాయి, అన్ని దోపిళ్ళు జరిగిపోయినాయి తెలంగాణలో. ఆ డబ్బుని ఇద్దామనే కదా ఇప్పుడు ఆయనకి ఫ్లైట్ ఉంది, స్పెషల్ ఫ్లైట్ ఉంది, హెలికాప్టర్ ఉంది కొన్నాడు, వాస్తవం కదా. అడుక్కున్న తినే బ్యాచ్ అండి మొత్తం టిఆర్ఎస్ బ్యాచ్. వీళ్ళందరికీ ఇవాళ కొన్ని కోట్లు అంటే కేసీఆర్ ఒకటే కదా, ఫ్యామిలీ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ భయంకరంగా దోచేశారంటే. నా పాయింట్ ఏంటంటే, నేను అడగదలుచుకుంది ఏంటంటే, గతంలో పనిచేశారు కదా ఆయన తోటి, అప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లో అప్పుడు డబ్బు లేడు అడుక్కుని తినే పరిస్థితి. సమైక్యవాద ఆంధ్ర నాయకుల దగ్గరికి వెళ్ళి, కొంత బిజినెస్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాగ ఉద్యమం కావాలి, డబ్బులు కావాలి, బై ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు ఫండింగ్ చేసేవారు, వెళ్ళి అడుక్కునేవాడు. కొన్ని మాకు చెప్పేవారు కాదు, మాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు, కొన్ని మాకు తెలిసేవి. దాంట్లో మేము కూడా కొన్ని డబ్బు ఇచ్చాము, మేము కూడా ఉద్యమానికి డబ్బులు, పైసలు లేదు, రూపాయి లేదు. అప్పుడు నాకు రాఖీ కట్టడానికే డబ్బులు లేదు కదా, అవునా, 100,000 లేకుండా ఊరంతా అప్పు కోసం ఎత్తుకుతూ ఉన్నాడు. ఆ రోజు మీడియా అంతా ఇక్కడే కూర్చుని ఉంటుంది, రాఖీ కట్టి మీకు 10,000 ఇద్దామని. అందుకే 9 మంది చెల్లెలు కదా, అందరికి ఒక్కొక్క 10 చెల్లెలు నేను, ఒక్కొక్కరు 10,000 ఇద్దామనేసి 100,000 కోసం ఊరంతా ఎత్తుకుతున్నాను. మీడియా ఉంది, టైం అయిపోతుంది, ఫోన్ చేస్తా. ఇప్పుడు సంతు ఉన్నాడు కదా రాజ్యసభ, అప్పుడు అన్ని ప్రోగ్రామ్ తనేగా చూసాడు, ఏంటి సంతు ఇంకా రాలేదు అన్న రాలేదు అని అడిగితే, లేదు అప్పు కోసం తిరుగుతున్నాడు ఊరంతా. అప్పుడు ఆయన 100,000 తీసుకురాకపోతే అయిపోతుంది, వచ్చి రాఖీ కట్టేది కంప్లీట్ చేస్తే మీడియా వెళ్ళిపోతారు అని నేను చెప్పడం జరిగింది ఆ రోజు. సో ఆ రోజు డబ్బులు లేదండి ఎవరి దగ్గర, అలాంటి సిచ్యువేషన్ లో ఉండే ఉంటుంది. చాలా మంది తలా ఒక చేసి డబ్బులు ఇచ్చేవాళ్ళు. అది లైఫ్ స్టైల్ ఏ ఉందండి, లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు అంతా అందరు రబ్బర్ చెప్పులు గాళ్ళు కదా. ఇప్పుడు మొత్తం ఉన్నవాళ్ళందరూ ఇప్పుడు అంతా కార్లు, 5-6 కార్లు అండ్ లగ్జరీ బిల్డింగ్స్ అన్ని, చాలా లగ్జరీ కార్లు. అప్పుడు ఇదంతా లేదు, ఇంత లేదండి, టోటల్ లేదు. అది కొంపలో రబ్బర్ చెప్పులు, మీరు కావంటే మీరు చూస్తే నా యూట్యూబ్ లో చూస్తే ఇలా నుంచిన వాళ్ళందరూ చాలా మంది వాళ్ళు మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. పొద్దున్న చూసాను టీవీలో, చాలా ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే వ్యక్తులు ఇక్కడ మా ఇంట్లో కేసీఆర్ కూర్చున్నప్పుడు ఇలా ఉండేవాళ్ళు. వాళ్ళు ఇవాళ నోటుకు వచ్చిన మాట్లాడుతూ బీజేపీని, బీజేపీ మాట్లాడే అర్హత మీకు లేదు, మీరందరూ 420 కూడా కదా, ఇంటర్నేషనల్ క్రుక్కులు అండి వీళ్ళు, అంత గజ దొంగలు. అబద్ధం కూడా తడుముకోకుండా అబద్ధం చెప్తారు. అసలు ఒక నెత్తి మీద అబద్ధం చెప్పి ఒక బురద జల్లాలంటే స్టోరీ అంత అందంగా కుక్ చేసి చేస్తారు వీళ్ళు. బట్ వీఆర్ నాట్ లైక్ దట్ అంటే ఒక పద్ధతి, ఒక ఎందుకంటే ఒక డిసిప్లిన్ జాతీయ పార్టీ కాబట్టి
we are not supposed to do and we will not do also. Yeah, thank you andi, thank you very much Vijayashanthi garu. Thank you. So oka maata ippudu idi Tolivelugu kaadu mana Tolivelugu. Mana Tolivelugu. Ma prekshakala kosam oka rendu vishayalu cheppandi. Maa gurinchi mana Tolivelugu garu. Raghu garu memu chaala saarlu na interview chesaru. మంచి వ్యక్తి, కొట్లాడే వ్యక్తి, ఎన్ని ఇష్యూస్ మీద కొట్లాడాడు ఆయన. అండ్ అరెస్ట్ కూడా అయ్యాడు. ఈ ప్రభుత్వం ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టాలో పెట్టినాయి, ఇవన్నీ మాకు గుర్తు చూస్తున్నాం. బట్ ఏదైనా న్యాయం గెలుస్తుంది, ఆయన గెలుస్తాడు, ఆయన ఛానల్ టాప్లోకి వస్తుంది. మన తొలివేలుగా ఇది మనది, మన సో ఇది మన అని ఉండేటప్పటికి మా అనేది మేము ఓన్ చేసుకుంటాం. ఆయనకి బాగుండాలి, ఇంకా ఏ అడ్డంకులు ఉండకూడదు, ఆయన ఛానల్ టాప్లోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ వ్యూవర్స్ అందరూ ఆయన్ని సపోర్ట్ చేయాలి, ఆయన ఛానల్ని ఆదరించాలి. ఎందుకంటే ప్రజలకు జరుగుతున్న, మన తెలంగాణ జరుగుతున్న అనేక ఇష్యూస్ మీద ఆయన కొట్లాడి, ధైర్యంగా కొట్లాడాడు వ్యక్తి, ధైర్యమైన బిడ్డ. ఆ బిడ్డని, తెలంగాణ బిడ్డని మీరు ఆశీర్వదించాలి, సపోర్ట్ చేయాలి ఆయన ఛానల్ కని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ రఘు గారు, గాడ్ బ్లెస్ యూ. తప్పకుండా మీరు సక్సెస్ చేస్తారు, డోంట్ వరీ, మీ కష్టాలన్నీ పోయినట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ప్రజల ఛానల్, ప్రజల డబ్బులతో నిర్మించబడ్డ ఛానల్, సింపుల్ గా చెప్పాలంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో ఇది విజయశాంతి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు టీవీ.